రమ్మని రా, ఎవరికి భయం? సాయి వస్తాడు, వస్తాడు, వచ్చాక వెళ్ళిపోతాడు, వస్తాడు, రాకముందు వెళ్ళిన. ఇప్పుడు నాకు ఒకటే అవసరం, ఒక అమ్మాయి పుట్టినోడు అయితే అండి. నువ్వు ఎవరికైనా ఎయిల్ నుంచి పుట్టావా? అదే మరి, అందుకే నీ పాట పాడావా? అదే కదా. నువ్వంటే ఆ మంట రెస్పెక్ట్ ఉంది, సాగర్ అమ్మ దెంగు తాగండి. నువ్వంటే ఆ మంట ఇద్దరు రెస్పెక్ట్ ఉంది. సున పనగడి పనగడి సున్న తెలీదరా నాకు, వెళ్ళిపోతాను. ఇగో లేదు నా దగ్గర ఇప్పుడు. ఏంటి లేదు ఇప్పుడు దెంగేవా? లేదు ఇప్పుడు దెంగేవా? లేదు ఇప్పుడు దెంగేవా? అప్లై చేసుకోకూడదని లేదు లేదు ఏం చెప్పు, ఏం కావాలి? ఫస్ట్ అండ్ బయటకి వెళ్ళమన్నాడు. ఎక్కడుంది? సరే ఓకే, పాన్ కార్డ్ ఏమైంది? ఉంది, నీ దగ్గర ఉంది. నాకేం తెలుసు ఇచ్చింటుంది మరి, అంటే అప్పుడు తెచ్చినట్టు నేను చూసాను. మమ్మీ దగ్గర ఉంది. నాకు లేదు, మమ్మీ చనిపోయింది. అదేరా, నీ అమ్మ నువ్వు పుట్టిన చూసావా? చూసావాడు అంత అన్నావు నువ్వు ఒక ఫోర్ మంత్స్ బ్యాక్, ఫోర్ ఇయర్స్ బ్యాక్ అన్నది నాకు ఇట్లానే. నువ్వు ఒక అనాథవి, నువ్వు ఒక అనాథవి అన్నది అన్నాను. నాకు చూడలేదు కొట్టు నీ కొట్టను.
ఎవరు పోండి అడుగుతే చెప్పు నీ బాడు నా బాల బాల వల్లారు ఐ విల్ బి సైలెంట్ ఐ విల్ బి వెరీ సైలెంట్ నీ ఫ్రెండ్స్ ఎవరు నా ఫోన్ లేరు నా ఫోన్ నా జీపు వెళ్ళిపోతాను నా జీపు వెళ్ళిపోతాను ఎందుకు ఆగవాళ్ళు నాకు నీ ఫోన్ నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు ఆగవాళ్ళు నీ ఫ్రెండ్స్ ఎవరు లేరు నా జీబీ వెళ్ళిపోతాను నా జీబీ వెళ్ళిపోతాను కొట్టు 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 ఎందుకు నీ బాధ లేదు నీ బాధ లేదు నీ బాధ లేదు నీకు అక్కడ లేదు నీ దగ్గరకు వచ్చే ఆడదే మళ్ళీ మూడు సార్ వెళ్ళిపోతా ఏం రాసింది పాటే ఉన్నా నేను తేలి పాటే ఏం చేసింది ఏంటో ప్లీజ్ నాకు ఒక మగాడు కావాలని దానికి చిట్టు ఉన్నాడా నా చిట్టు క్లోజ్ మూసుకుని తగలబెట్టకపోతే రాస్తారు నీ ఉద్యోగాలు చంపాలి పదమూడేళ్ళ కింద ఒళ్ళు చూసుకొని నన్ను కొట్టుకు నన్ను కొడతావు ఎక్కడున్నావు దా 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 సాయి మీద అన్ని క్షోభించేస్తా ఎక్కడున్నావు ఎక్కడున్నావు సాయి ఎక్కడున్నా సాయి నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి నేను సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా వాడు నా సాఫీ రంగం కాదు ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పడే నాడు అడుగుతా నన్ను అడుగుతా రా నువ్వు రాలేదు నేను మీడియాను కూడా పిలుస్తా వాడు వాడు అనుకున్న స్టూడెంట్స్ వెళ్ళని నాగార్జున పిలవని ఎవరని పిలవని మీడియం పిలువ నువ్వు రా ప్లీజ్ వస్తున్నాడు రా వస్తా అన్నాడు సాయి కాల్ చెప్తారు ప్లీజ్ ఇప్పుడే మాట్లాడమన్నావా మాట్లాడమన్నావా చెప్పు ఆ తర్వాత 4 సార్లు వెళ్ళిపోతా అంటే కూర్చో 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 అనిపించి అంటే అమ్మాయి పోకుంటే తెగేవాడు అదే కొట్టుకుంటున్నా నేను అలా ముందు కొట్టుకోలేక వద్దు అనుకొని బతుకుతున్నా నాగార్జున అయితే మొగ్గుడు అయితే ఏంటి మీడియా కూడా కావాలి మార్నింగ్ అస్సలు కాదు అస్సలా అస్సలా ఏ నువ్వు
ఇదే పాట కార్తీక్ ఒక్క చెయ్యి నా మీద పడ్డా పడ్డాం ఈ ఫోన్ కూడా పగలదు భయంతో లాక్కున్నా వాటర్ ఇస్తాను ఇందులో వాటర్ లేదు ఫోన్ ఎక్కడ ఉంది తాపించినావు కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి ఈ దరిద్రుడు పాడిన పాట ఏం సంబోధించింది అదేం లేదక్క మొత్తం అయిపోయింది నువ్వు చెప్పరా సర్వ నాశనం అయిపో నీ సినిమాలు కాదు నువ్వు కాదు నాశనం చేస్తా చేస్తా షీ మస్ట్ బి వెరీ లూజ్ దట్ సో మెనీ మెన్ ఫక్ డన్ అని బోర్న్ అవుట్ ఆఫ్ హర్ పచ్చగా పళ్ళు వచ్చిన వాడు హలో నా పేరు లావణ్య అండి సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను కోకాపేట్ సార్ సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్ కోకాపేటలో ఒక్క సెకండ్ సార్ కార్తీక్ ఇది ఏరియా ఏమంటారు కోకాపేట విలేజ్ సార్ ఒక్కసారి సార్ మళ్ళీ కొట్టగో చెప్పాడు ఎన్నిసార్లు కొడతావు నాలుగు గోడ మద్దెడు నలుగురు మగాల ముద్దలు గొడవ అదే చెప్తున్నా నొప్పుకుంటావు అర్థం అయితే నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని దేనికి పాట చెప్పు దేనికి పాట